हेलो एवरीवन, वेलकम टू ए टू जेड वन स्टॉप जोन। सो इवाला नेनु समर लो एलांटी प्रिकॉशन्स तीसुकोवाली, एलांटी फुड कंज्यूम चेयाली, सेफ्टी प्रिकॉशन्स अन्नी कूडा चेप्पडं जरुगुतुंदी। सो ई वीडियोनी स्किप चेयकुंडा पूर्तिगा एंड वरकु चूडंडी, मीकु खच्चितंगा मंची इन्फर्मेशन अनेदी दोरुकुतुंदनि अनुकुंटुन्नानु। सो फस्ट वच्चेसि प्रिकॉशन्स एमेम तीसुकोवाली चेप्तानंडी। मीरु इंट्लो उन्नप्पुडैना बयटिकि वेल्लिनप्पुडैना चाला प्रिकॉशन्स तीसुकोवाल्सि वस्तुंदी। सो मेन्ली बयटिकि वेल्लिनप्पुडु मन डैरेक्ट सन्लाइट अनेदी मन మీద పడుతుంది కాబట్టి మంచిగా మనము లైక్ స్కార్ఫ్ ఆర్ క్యాప్, మగవాళ్ళు అయితే క్యాప్ యూస్ చేయాలి అండ్ ఆడవాళ్ళు అయితే స్కార్ఫ్ యూస్ చేయాలి। కామన్లీ అంబ్రెల్లా అయితే యూస్ చేసుకోవడం ఇంకా బెటర్, సో దట్ సన్లైట్ అనేది డైరెక్ట్ గా మన బాడీ మీద పడకుండా ఉంటుందన్నమాట। అది ఒకటి। ఇంకొకటి వచ్చేసి బయటికి వెళ్ళేటప్పుడు మనం సన్స్క్రీన్ లోషన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది కదా మార్కెట్ లో, అది ఖచ్చితంగా యూస్ చేయాలండి। అది యూస్ చేయకపోతే గనుక మన స్కిన్ బర్న్స్, సన్ బర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట సో స్కిన్ మీద। అలా వచ్చినప్పుడు అది తొందరగా రిడ్యూస్ అవ్వదు, స్కిన్ అనేది కంప్లీట్ గా ర్యాషెస్ రావడం, ఇచ్చినెస్ రావడము, కంప్లీట్ బర్నింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది। సో సన్స్క్రీన్ లోషన్ అనేది ప్రిఫర్ చేయడం మంచిది అన్నమాట। అండ్ మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ఇంట్లో ఉన్నప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు బాగా హెవీగా కూల్ వాటర్స్ తాగడము, ఫ్రిడ్జ్ వాటర్స్, ఐస్ వాటర్స్ తాగడం చేయకూడదండి। అలా చేయడం వల్ల మనకి అప్పుడు టెంపరీ రిలాక్సేషన్, టెంపరీగా చాలా మంచిగా చల్ల వాటర్ తాగాం కదా, బాగుంది, హ్యాపీగా ఉంది అని అనుకుంటాము। బట్ అది మీ బాడీలో ఇంకా డబల్ హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, వేడి ఉష్ణోగ్రత మన బాడీలో అనేది ఇంక్రీజ్ అవుతుంది। అలా ఇంక్రీజ్ అయినప్పుడు మనకి బయట తక్కువ వేడి, లైక్ నార్మల్ టెంపరేచర్ ఉన్నా కూడా మనకి ఎక్కువ ఉబ్బరించడం, ఎక్కువ వేడిగా అనిపించడం అలా అనిపిస్తుంది అనమాట। సో అప్పటికప్పుడు మీరు అప్పుడు సాటిస్ఫాక్షన్, టెంపరీ సాటిస్ఫాక్షన్ కోసం కూల్ వాటర్ తాగినా కూడా అది మనకి లాంగ్ రన్ లో చాలా బెనిఫిట్స్ చాలా తక్కువ అనమాట। సో అది ఐస్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ అనేది అవాయిడ్ చేయండి। ఇఫ్ ఇన్ కేస్ మీకు కూల్ గా తాగాలి అని అనుకుంటే కుండలో వాటర్, మనకి రంజన్స్ అంటారు కదా, రంజన్ గానీ కుండలో వాటర్ అనేది స్టోర్ చేసుకునేసి ఆ వాటర్ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి హెల్త్ కి మంచిది। ఎందుకంటే అది మట్టితో చేస్తారు కాబట్టి హెల్త్ కి చాలా మంచిది, చాలా న్యాచురల్ గా ఉంటుంది, మనకి కూలింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట। సో అదొక ప్రికాషన్. అండ్ మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా కంప్లీట్ గా హోల్ డ్రెస్సెస్ అన్ని కూడా ఇలా ఎప్పుడు కూడా కంప్లీట్ గా క్లోజ్ ఉండకూడదండి, కాస్త ఫ్రీగా బయటకు వెళ్ళినప్పుడే కాదు ఇంట్లో ఉన్నప్పుడు కూడా కాస్త ఫ్రీగా, కాస్త లూజ్ గా ఉండే డ్రెస్సెస్ మనం వేసుకోవడం వల్ల మనకి కొంచెం స్వెట్ అలాంటిది ఏదన్నా వచ్చినా కూడా బాడీకి క్లోత్స్ అనేవి స్టిక్ అయినప్పుడు మనకి అంత మంట మండకుండా కాస్త రిలాక్సేషన్ ఉంటుంది। అండ్ పాలిస్టర్ క్లోత్స్ అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేయాలండి సమ్మర్ సీజన్ లో, ఈదర్ బయటకు వెళ్ళినప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడైనా కూడా పాలిస్టర్ కానీ సింథటిక్ క్లాత్ క్లోత్స్ వేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే అది మొత్తం స్వెట్, మన స్వెట్ అనేది అబ్జార్బ్ చేసుకోవాలి సింథటిక్ క్లాత్ కాబట్టి, ఆర్టిఫిషియల్ క్లాత్ మన స్వెట్ అనేది అబ్జార్బ్ చేసుకోదు। అలా అబ్జార్బ్ చేసుకున్నప్పుడు మనకి కంటిన్యూస్ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అండ్ ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి। సో అలాంటి ఛాన్సెస్ లో, అలాంటి టైంలో మనము కాటన్ డ్రెస్సెస్, కాటన్ వేర్ అనేది ప్రిఫర్ చేయడం చాలా మంచిది। అండ్ వన్ మోర్ థింగ్, మనం బయటికి వెళ్ళినప్పుడు అస్సలు అంటే అసలు సమ్మర్ సీజన్ లో బ్లాక్ వేసుకోకూడదండి, బ్లాక్ అనేది మీ అందరికి తెలిసిందే। సో అందరికి చాలా ఇష్టం, లైక్ ఈ జనరేషన్ లో బ్లాక్ అనేది ఎవరికి ఇష్టం లేకుండా ఉండదు, అందరికి చాలా ఫేవరెట్ కలర్ బ్లాక్ అనేది। బట్ వెన్ ఇట్ కమ్స్ లైక్ మనం బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అది 99% అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి, ఎందుకంటే బ్లాక్ కలర్ అనేది సన్లైట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది, సో దట్ మనకి ఎక్కువ టెంపరేచర్, బాడీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయ్యేసి చాలా వేడిగా ఎక్కువ ఉంటుంది అనమాట। సో ఇది ఒక ప్రికాషన్, బ్లాక్ అనేది యూజ్ చేయకూడదు డ్రెస్సెస్ లో। అండ్ మనం
బయటికి వెళ్ళినప్పుడు ప్రికాషన్స్ ఇవి అండ్ అలాంగ్ విత్ దాట్ కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి అండ్ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చాలా మంచి మంచి ప్రికాషన్స్ తీసుకోవాలి కంప్లీట్ వాళ్ళకి కాటన్ క్లాతింగ్ ఖచ్చితంగా ఉండాలి క్యాప్స్ ఏమైనా ఉంటే క్యాప్స్ పెట్టండి వాళ్ళని 99% బయటికి తీసుకెళ్లకుండా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే పెద్దవాళ్ళే ఇంత హెవీ టెంపరేచర్ మనకి డే బై డే ఎవ్రీ ఇయర్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది లైక్ 45, 49, 44, 50 ఇష్టమే ఇష్టం అండి మనకి టెంపరేచర్ అనేది మన కంట్రోల్లో ఉండదు సో దాట్ టెంపరేచర్ డే బై డే ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది మనమే లైక్ పెద్దవాళ్ళే ఆ టెంపరేచర్ అనేది బేర్ చేయలేరు అలాంటిది చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్గా చాలా టెండర్ ఏజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా సన్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ చాలా హార్ష్గా ఉంటాయి సో వాళ్ళకి ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకి ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలన్నమాట సో యా అండ్ మనము బయటికి వెళ్ళినప్పుడు 99% మీ వర్క్ అనేది ఎర్లీ మార్నింగే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి సో దాట్ ఆఫ్టర్నూన్ ఆర్ లైక్ ఆఫ్టర్ 9 o'clock or 10 o'clock మనకి మోస్ట్లీ ప్రాబబ్లీ ఆ టైంకి వర్క్స్ అనేవి ఉంటూ ఉంటాయి బయటకు ఏమైనా వెళ్ళేవి బట్ ఆ టైంలో ఏమంటే బాగా ఎక్కువ ఎండ్ ఉంటుంది ఆ టైంకి స్టార్ట్ అయ్యేసేసి మార్నింగ్ లైక్ 8:39 స్టార్ట్ చేసేసి మధ్యాహ్నం 3-4 వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది బట్ మధ్యాహ్నం తర్వాత లైక్ ఒక 5-6 నుంచి కాస్త తగ్గచ్చు బట్ అది కూడా మంచిది కాదు ఆ వెదర్ కూడా మంచిది కాదు వేడి గాలులు అనేవి వస్తూ ఉంటాయి ఆ టైంలో సో అది కూడా అవాయిడ్ చేయడం నయము సో మార్నింగే వెళ్ళడం చాలా నయం అండి ఎందుకంటే ఆ టైంలో వచ్చే సన్ రేస్ హెల్త్కి మంచిది విటమిన్ డి ఉంటుంది కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉన్నా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి సో అదొకటి పాటించాలన్నమాట ఇవన్నీ కూడా మనం బయటకు వెళ్ళేటప్పుడు తీసుకునే ప్రికాషన్స్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చక్కగా హ్యాపీగా ఎప్పుడు కూడా హ్యాపీగా జాలీగా ఉండడానికి ట్రై చేయండి మనకేంటంటే ఎక్కువ ఎమోషన్స్ అలా ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి తొందరగా ఆ ఇరిటేషన్కి తొందరగా కోపం రావడం ఫ్రస్ట్రేషన్ రావడం ఇవన్నీ కామన్ అన్నమాట కామన్ ఇష్యూస్ ఉంటాయి సో దాట్ ఎప్పుడు కూడా కూల్గా హ్యాపీగా యోగా చేసి చిల్ అవుతూ ఉండండి అండ్ మనం ఫుడ్ విషయంలో వచ్చేసరికి మన ఫుడ్ ఎప్పుడు కూడా సాలిడ్ మరీ ఎక్కువ లిక్విడ్స్ కాదు మరీ ఎక్కువ సాలిడ్ కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ అనేది పాటించాలన్నమాట లైక్ లిక్విడ్స్ కమింగ్ టు లిక్విడ్స్ మనకి వాటర్ ఎక్కువ తీసుకోవాలి ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి డైలీ ఒక 5-6 గ్లాసెస్ అయితే సరిపోతుందండి ఇంకా పెద్దవాళ్ళు అయితే మోర్ దెన్ 7 or 8 గ్లాసెస్ చాలా మంచిది చిన్నపిల్లలకి అయితే ఒక 4-5 గ్లాసెస్ సరిపోతుంది సో నెంబర్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవడం వల్ల మనం అంతా హైడ్రేటెడ్ ఉంటామన్నమాట ఫస్ట్ థింగ్ సో ఓన్లీ వాటర్ అని అంటే మనకి ఎక్కువ కన్సూమ్ చేయలేము కొంచెం ఏదైనా ఎనర్జీ కూడా కావాలి అనుకుంటే అప్పుడు మనం బటర్ మిల్క్ ఆర్ లస్సీ ఆయిల్స్ ఇంట్లో సింపుల్గా చేసుకోవడానికి లైమ్ వాటర్ లైక్ లెమన్ జ్యూస్ ఉంటుంది కదా షర్బత్ అదైనా చేసుకోవచ్చు అండ్ బయటకు వెళ్తే మనకు అవన్నీ దొరకవు కాబట్టి ఒకవేళ బయటకు వర్క్ మీద ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు సోడా తాగొచ్చు ఆర్ఎల్స్ మనకి కోకోనట్ వాటర్ అవైలబుల్గా ఉంటుంది కోకోనట్ వాటర్ కన్జ్యూమ్ చేయొచ్చు ఇలాంటి ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది కంప్లీట్గా హైడ్రేట్ అయి ఉంటుంది సో దాట్ మనం ఎక్కడ పోయినా కూడా ఎలాంటి టెంపరేచర్ ఉన్నా కూడా తొందరగా డీహైడ్రేట్ అవ్వకుండా ఛాన్సెస్ ఉంటాయి ఒకసారి డీహైడ్రేట్ అవుతే మళ్ళీ మన బాడీ అనేది సస్టైన్ చేసుకొని హైడ్రేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అప్పుడు మనకి హెడేక్స్ వస్తుంటాయి బాడీ చాలా వీక్ అయిపోతుంది అలా చాలా కేసెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో దాట్ మన బాడీ ఎప్పుడు కూడా హైడ్రేటెడ్ ఉంచుకోవాలి అండ్ అలా అని చెప్పేసి లిక్విడ్స్ ఎక్కువ కన్సూమ్ చేయమన్నాను కదా అని చెప్పేసి సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ ఎల్స్ ఆల్కహాల్ ఏదన్నా అలాంటి బ్యాడ్ డ్రింక్స్ మాత్రం తీసుకోకూడదు అవేంటంటే ఇంకా అప్పటికప్పుడు ప్లెజెంట్గా బాగుంటాయి టెంపరీ బట్ వితిన్ అ ఫ్యూ మినిట్స్ ఆఫ్ ఫ్యూ టైం వెరీ తక్కువ చాలా తక్కువ టైంలో మనకి బ్యాడ్ రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అండ్ సాఫ్ట్ డ్రింక్స్లో గ్యాసెస్ ఉంటాయి కాబట్టి కార్బోనేటెడ్ గ్యాసెస్ ఉంటాయి కాబట్టి మనకి ఇంకా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ రావచ్చు ఇరిటేషన్ రావచ్చు సమ్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో అవి సాఫ్ట్ డ్రింక్స్ అనేవి మంచివి కాదు అండ్ బాడీ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇన్ స్పైట్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ యూ కెన్ ప్రిఫర్
ఫ్రూట్ జ్యూసెస్ కూడా చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తుందండి. సో దాంట్లో మీరు ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా పర్లేదు, లైక్ వాటర్ మెలన్, బనానా, ఆరెంజ్, ఏదైనా కూడా పర్లేదు అనమాట, హ్యాపీగా కన్స్యూమ్ చేయవచ్చు. అండ్ కమింగ్ టు ద ఫుడ్ విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ లైక్ చాలా మందికి వేడిగా అన్నం తినే లైక్ లంచ్ చేసే అలవాటు ఉంటుంది, అన్నమైనా కానీ ఏదైనా కానీ కూడా మరీ అంత వేడిగా తినడం వల్ల మన బాడీ టెంపరేచర్స్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. లైక్ బాడీ టెంపరేచర్ అనేది ఆ సర్టెన్ మూమెంట్ ఆఫ్ టైంలో ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఛాన్సెస్ ఉన్నప్పుడు మనం వేడిగా తినాలి. ఐ డోంట్ సే లైక్ వేడిగా అవాయిడ్ చేయండి అని, బట్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కాస్త వేడి అనే పొగలు అనేవి తగ్గిన తర్వాత అలా తినడం మంచిదన్నమాట. ఎందుకంటే బాడీ టెంపరేచర్ అనేది డిఫర్ అవుతుంది. చాలా మందికి మన ఇండియన్స్కి వేడిగా తినే అలవాటు ఉంటుంది. పొగలు కొంతమంది అయితే పొగలు వస్తుంటే తింటుంటారు. మరి అంత వేడిగా తినడం వల్ల మన నాలుగు టంగ్ ఏదైతే ఉంటుందో అది కూడా కాలుతుంది. సో కొంచెం టెంపరేచర్ అనేది మోడరేట్ అయిన తర్వాత కన్స్యూమ్ చేయండి. అండ్ వాటర్ మెలన్ అయితే మనకి చాలా ఫేవరెట్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. చాలా ప్లేసెస్లో వాటర్ మెలన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ మంచి చీప్ కూడా ఉంటుంది కొన్నిసార్లు. సో అది కూడా తీసుకోవచ్చు అనమాట. అదైతే ఎంత తీసుకున్నా కూడా అది జస్ట్ ఒక లిక్విడ్ లాగే ఉంటుంది. దాంట్లో సాలిడ్, దాంట్లో ఏదైతే ఫైబర్ ఉంటుందో అది తక్కువ ఉంటుంది, బట్ చాలా హెల్త్కి చాలా మంచిది. మన బాడీ అనేది దాంట్లో 97% ఆఫ్ వాటర్ పర్సంటేజ్ ఉంటుంది అనమాట. సో మన బాడీ అనేది ఎప్పుడు కూడా హైడ్రేటెడ్ ఉంచడానికి అది తోడ్పడుతుంది. సో దాంతోపాటు మీరు మ్యాంగోస్ తింటూ ఉంటారు. మనం జనరలీగా మ్యాంగోస్ తింటూ ఉంటాము. మ్యాంగోస్ చాలా అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది అండి ఇండియన్స్కి. తినడంలో తప్పేం లేదు, బట్ మనం మ్యాంగోస్ తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డైలీ ఆర్ ట్వైస్ ఇన్ అ డే, ట్వైస్ లైక్ 2 డేస్కి ఒకసారి ఒక మ్యాంగో కన్స్యూమ్ చేయడం చాలా నయం అనమాట. ఎందుకంటే మ్యాంగోస్లో రా మ్యాంగో కానీ లేకపోతే రైప్ అయిన మ్యాంగోస్లో హీట్ ప్రొడ్యూస్ చేసే గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. హీట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్గా బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది. అండ్ అలాంగ్ విత్ దట్ మ్యాంగోస్ తినడం వల్ల కాస్త పింపుల్స్ రావడము, లేకపోతే దద్దులు రావడము, అలా పొక్కులు రావడం అవుతూ ఉంటుంది. సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే లైక్ 2 డేస్కి ఒకసారి ఓర్ 3 డేస్కి ఒకసారి, అలా మోస్ట్ ప్రాబబ్లీ అంత అవసరం అనుకుంటే 1 డేకి ఒకసారి ఒక మ్యాంగో చాలన్నమాట. సో అలా మీరు చూసుకొని మీ బాడీ టెంపరేచర్, మీ బాడీ మరీ హీట్ ఎక్కువ ఉంది అంటే కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి మ్యాంగోస్. నార్మల్గా మేము బాడీ టెంపరేచర్ ఎలా అయినా కూడా ఎలాంటి ఫుడ్ తిన్నా కూడా సరిపోతుంది అనుకునేటప్పుడు మీరు ఎలా ఎన్నైనా తినొచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. అండ్ కర్డ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి సమ్మర్లో కర్డ్ అనేది మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే అది చలువ చేస్తుంది అనమాట. చలువ చేసినప్పుడు మన బాడీలో ఉన్న ఉష్ణోగ్రతలు, టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ కాకుండా మంచిగా మోడరేట్గా ఉంచుతుంది, డీహైడ్రేట్ కూడా అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇది ఒక మెయిన్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఫ్రూట్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా ప్లెంటీగా తీసుకోవచ్చు, నాట్ అట్ ఆల్ అన్ ఇష్యూ. మనకి జాక్ ఫ్రూట్ దొరుకుతుంది, అండ్ వాటర్ మెలన్, మ్యాంగో, వాట్ నాట్, చాలా అన్ని ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయి సమ్మర్లో. సో అన్ని ఫ్రూట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా కన్స్యూమ్ చేయొచ్చు. ఎక్సెప్ట్ మ్యాంగోస్ మాత్రం, మ్యాంగోస్ కొంచెం తక్కువ క్వాంటిటీలో కన్స్యూమ్ చేస్తే మనకి హీట్ టెంపరేచర్, మన బాడీలో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మనకి ఇది ఇంకొక టెక్నిక్ వచ్చేసేసి ఏంటంటే పట్టిక బెల్లం అంటారు. పట్టిక బెల్లం అంటే ఏం లేదండి, అది బెల్లం సైజులోనే ఇంత సైజెస్లో దొరుకుతుంటాయి. ఆర్ ఎల్స్ మనకి చిన్న క్యూబ్స్ లాగా కూడా దొరుకుతాయి. మనం మార్కెట్లో ఎలాంటి టైప్లో కావాలన్నా అలా దొరుకుతూ ఉంటుంది. సో పట్టిక బెల్లం ఏంటంటే నైట్ మొత్తము వాటర్లో సోక్ చేసుకొనేసేసి ఎర్లీ మార్నింగ్, ఆర్ ఎల్స్ మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఫ్రీక్వెంట్గా నార్మల్గా వాటర్ కన్స్యూమ్ చేసేలాగే పట్టిక బెల్లం యాడ్ చేసిన వాటర్ కన్స్యూమ్ చేయడం వల్ల మనకి మన బాడీ టెంపరేచర్స్ అనేవి కూల్గా ఉంటాయి.
మన బాడీ అనేది హైడ్రేటెడ్ గా ఉండి చాలా మంచి సూజింగ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ అది పటిక బెల్లం అనేది సైంటిఫికల్ గా ప్రూవ్ అయిందండి, అది హెల్త్ కి చాలా మంచిది అని చెప్పేసి. ఈవెన్ మెడిసినల్ మెడిసిన్స్ యూజ్ చేసే దాంట్లో కూడా అది పటిక బెల్లం యూజ్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఎలాంటి క్యాలరీస్ కానీ కొలెస్ట్రాల్ పెంచే ఇది కానీ ఏది కూడా ఉండదు. సో మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు పటిక బెల్లం అనేది. అయితే నెక్స్ట్ వచ్చేసి సబ్జగింజలు అండి. సబ్జగింజలు అనేవి యూజ్ చేస్తూ ఉంటారు చాలా మంది. అండ్ ఈ మధ్య కాలంలో అవి చాలా పాపులర్ అవుతూ ఉన్నాయి సబ్జగింజలు. సబ్జా సీడ్స్ అనేసి అంటూ ఉంటారు ఇంగ్లీష్ లో. సబ్జా సీడ్స్ ఏంటంటే ఓవర్ నైట్ మనం ఒక వాటర్ గ్లాస్ ఆర్ వాట్ ఎవర్ ఒక కంటైనర్ లో తీసుకునేసేసి ఈ సబ్జా గింజల్ని ఒక 2-3 అవర్స్ ఆర్ ఓవర్ నైట్ ఎలా అయినా సోక్ చేయడం వల్ల అవి నార్మల్ గా చిన్న బ్లాక్ సీడ్స్ లా ఉంటాయండి. అవి సోక్ అయ్యేసేసి మంచిగా మనకి బాల్స్ లాగా వస్తుంటాయి. జనరల్గా అవి చూడడానికి కొంచెం టాడ్పోల్స్, ఫ్రాగ్ టాడ్పోల్స్ ఉంటాయి కదా, వాటిలాగా కనిపిస్తాయి. కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి. మనము ఫలూడాస్ అలాంటివి చేస్తూ ఉంటారు కదా బయట, ఫలూడా ఐస్ క్రీమ్ ఫలూడా అట్లా డిఫరెంట్, రోజ్ ఫలూడా అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. అందులో ఇది మెయిన్ బేసిక్ ఇంగ్రీడియంట్ అనమాట సబ్జా సీడ్స్ అనేది. టేస్ట్ అనేది దానివల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, మన బాడీకి హెల్త్కి మంచిది, బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంటుంది. సో మనం ఇంట్లో డైలీ ఫలూడాస్ ఆర్ సమ్ మిల్క్ షేక్స్ అలాంటివి ఏమి చేసుకోము డైలీ కాబట్టి, ఎప్పుడో ఒకసారి చేసుకున్నప్పుడు ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ డైలీ ఎలా కన్సూమ్ చేయాలి అంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పటిక బెల్లము ఇంకా సబ్జా గింజలు ఒక కంటైనర్ లో వాటర్ మనకి కావాల్సినంత వాటర్ తీసుకునేసేసి అందులో తగినంత పటిక బెల్లము అండ్ ఇన్నెన్ని గింజలు సబ్జా గింజలు వేసేసి నైట్ మొత్తం నైట్ ఆరల్స్ ఒక 3-4 అవర్స్ మొత్తం కూడా సోక్ చేసేసేయండి. సో దట్ అప్పుడు ఈ పటిక బెల్లం ఏదైతే ఉందో అది కూడా మెల్ట్ అయిపోతుంది, అది కూడా కరిగిపోతుంది మొత్తం. అండ్ ఈ సబ్జా సీడ్స్ కూడా సువాలన్ అవుతాయి. అయినప్పుడు వాటర్ అనేది మనం కన్సూమ్ చేయడం వల్ల మనం ఆటోమేటిక్ గా సబ్జా గింజలు తిన్నట్టు అవుతుంది అండ్ పటిక బెల్లం కూడా తిన్నట్టు అవుతుంది. సో దట్ మనకి టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. సో ఇవ్వండి టిప్స్ అన్ని, సమ్మర్ టిప్స్ అన్ని కూడా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీ ఎంకరేజ్మెంట్ అనేది మాకు ఎప్పటికీ అవసరం ఉంటుంది. మీ సపోర్ట్ అనేది మా ఛానల్ మీద ఎప్పుడు కూడా ఇలానే ఉంచుతారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ A to Z One Stop Zone. థ్యాంక్ యూ.